గంజాయి సప్లైకి ఎంతో కొంత ఇంజనీరింగ్ విద్యార్థులు అడ్డగా మారారా అంటే అవునని సమాధానం వినబడుతుంది. తాజాగా కృష్ణా జిల్లా కంచగచెర్ల మండలం దోనబండ ప్రాంతంలో పోలీసులకు వచ్చిన సమాచారంతో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇంజనీరింగ్ చేస్తున్న వ్యక్తుల వద్ద 10 కేజీలు గంజాయి పట్టుబడింది. దీంతో పాటుగా 2 ద్విచక్ర వాహనాలను 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు నందిగమ డీఎస్పీ జేవి రమణమూర్తి తెలిపారు. అక్రమ రవాణా గురించి రాబడిన సమాచారం మేరకు నందిగామ రూరల్ సిఏ గారు సతీష్ గారు కంచిచెర్ల ఎస్ఐ గారు శ్రీహరి గారు చందలపాడు ఎస్ఐ గారు మణికుమార్ తర్వాత వీర్లపాడు ఎస్ఐ గారు హరిప్రసాద్ గారు వీళ్ళు నలుగురు మరియు సిబ్బంది దొనబండి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ నలుగురు వ్యక్తులు ఉన్నారు. దాంట్లో అంటే పిల్లలు ఎవరి పిల్లలైనా కావచ్చు నేరం చేసిన తర్వాత నేరస్తుడే అవుతారు. దానికి తల్లిదండ్రుల గురించి మనము దీంట్లో ప్రస్తావించడం అంత అంటే ఇప్పుడు విద్యార్థులకి బేస్ చేసుకొని గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు అంటే విద్యార్థులు అంటే వీళ్ళు ఇప్పుడు నేను చెప్పిన ముఖ్యమైన మొదటి ఇద్దరు ఈ కేసులో పట్టుబడ్డ వాళ్ళిద్దరు కూడా ఇంజనీరింగ్ ఫోర్త్ ఇయర్ చదువుతున్న అతను ఒక అతను ఫైనల్ ఇయర్ అయిపోయిన అతను ఒక అతను వీళ్ళిద్దరూ బయట నుంచి తీసుకొస్తున్నారు మనకి అక్కడ చింతపల్లి విశాఖపట్నం జిల్లా చింతపల్లి నుంచి తీసుకొస్తున్నారు. వీళ్ళు కావాల్సిన వాళ్ళకి అమ్ముతున్నారు. కావాల్సిన వాళ్ళు స్టూడెంట్స్ అవ్వచ్చు లేకపోతే ఇంకెవరైనా కావచ్చు. కానీ ఇప్పుడు మనకు దొరికిన ఇక్కడ భరత్ రెడ్డి జోసెఫ్ అనే వాళ్ళు ఇద్దరు కూడా బయట వేరువేరు ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నవాళ్ళే. వాళ్ళు స్టూడెంట్స్ అయితే కాదు. బట్ వీళ్ళు మొట్టమొదట ఉన్న ఇద్దరు కూడా ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న అతను స్టూడెంట్ అయిపోయిన అతను ఇద్దరు. ఆ ప్యాకెట్స్ ఇవి కూడా ఇప్పుడు మీరు చూసిన ప్యాకెట్స్ ఇవన్నీ కూడా 4 ప్యాకెట్స్లో గంజాయి ప్యాక్ చేసింది. ఆ ప్యాక్ చేసుకున్న దాంట్లో వేమెంట్ కూడా అక్కడే చేస్తే సుమారుగా 10 కేజీలు గంజాయి ఉంది. అది ఆ 10 కేజీలు గంజాయి 2 మోటార్ సైకిల్ మీద వచ్చారు. వాళ్ళ దగ్గర 4 సెల్ ఫోన్లు కూడా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా మొదట అతను కృష్ణమోహను గోపి సుశీల్ కుమార్ అనేవాళ్ళు మనకి గుంటూరు జిల్లా విజ్ఞాన ఇంజనీరింగ్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న ఒక అతను ఫైనల్ ఇయర్ అయిపోయిన కుర్రాడు ఒకళ్ళు. వీళ్ళిద్దరూ గంజాయికి బాగా అలవాటు పడ్డవాళ్ళు. వీళ్ళు మనకి చింతపల్లి దగ్గర బేస్ అనే ఒక వ్యక్తి వీళ్ళకి అంటే విశాఖపట్నం జిల్లా చింతపల్లి దగ్గర బేస్ అనే వ్యక్తి వీళ్ళకి గంజాయి అమ్ముతుంటాడు. వీళ్ళు ఆ చింతపల్లి దగ్గరికి వెళ్ళి ఆ బేస్ అనే వ్యక్తి దగ్గర నుంచి గంజాయి కొనుక్కు తెచ్చుకొని ఆ తర్వాత వీళ్ళ దగ్గర ఉంచుకుంటారు. వీళ్ళు ఎక్కడో చోట అంటే అనుమానం రాకుండా ఉండే విధంగా అవుట్స్కట్స్ లాంటి ప్లేసెస్ ఎన్నుకుని అలాంటి చోట్ల వేరే వాళ్ళకి అమ్ముతుంటాను. ఆ విధంగా భరత్ రెడ్డి అనే అతను సికింద్రాబాద్ నుంచి వచ్చాడు. అలాగే జోసెఫ్ అనే అతను బెంగళూరు నుంచి వచ్చాడు. వీళ్ళిద్దరికీ కూడా అక్కడ గంజాయి అమ్ముతూ ఉండగా మనం పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఈ నలుగురితో పాటు వీళ్ళకి సప్లై చేసిన మెయిన్ వ్యక్తి బేస్ అనే వ్యక్తి చింతపల్లి దగ్గర నుంచి అతను కూడా ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది. అతను కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం. ఈ కేసు అంతటా కూడా చక్కగా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి దీన్ని వాళ్ళందరినీ కూడా చాకచక్యంగా అరెస్ట్ చేసిన మన నందిగామ రూరల్ సిఏ గారిని ఎస్పీ గారు ప్రత్యేకించి అభినందించారు.